దేశమంత కరెన్సీ కష్టాలు ఉన్నాయి. ఏ ఏటీఎం దగ్గర చూసినా కొండవీటి చాంతాడంత క్యూ కనిపిస్తోంది. జనం గంటలకు గంటలు పడిగాపులు పడుతున్నారు. బ్యాంకుల దగ్గర డబ్బుల కోసం గొడవలే జరుగుతున్నాయి. 2000 దొరక్క జనం కడుపు మండిపోతోంది. కోపంతో మేనేజర్లను కొట్టేంత పరిస్థితి వస్తోంది. మరి అక్రమార్కులకు కొత్త నోట్ల కట్టలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కోట్లకు కోట్ల నోట్ల కట్టల్ని ఎలా సంపాదిస్తున్నారు? అందరిలోనూ ఇవే డౌట్స్. కమిషన్ ఇస్తే చాలు, కొత్త నోట్లు ఎన్నైనా ఇచ్చేందుకు రెడీగా ఉన్న బ్రోకర్ల బ్లాక్ మనీ దందాపై ఎన్టీవీ స్టింగ్ ఆపరేషన్ ఇప్పుడు చూద్దాం. బ్లాక్ మనీ దందా, కమిషన్ బిజినెస్, పేరేదైనా, జరుగుతున్న వ్యాపారం ఒకటే, పాత నోట్లు తీసుకొని కమిషన్ పద్ధతిలో కొత్త నోట్లు ఇవ్వటం. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ కొత్త దందా గల్లీ గల్లీలోనూ సాగుతోంది. ఎక్కడో చాటుమాటుగా దందా సాగుతోందంటే పట్టుకోలేకపోవచ్చు, కానీ హైదరాబాద్లోని ఆర్బీఐ కార్యాలయం దగ్గర కమిషన్ బిజినెస్ సాగుతోందంటే షాక్ అవ్వాల్సిందే. ఎన్టీవీ ఎన్ఫోర్స్ విభాగంలో ఎన్నెన్నో షాక్ ఇచ్చే విషయాలు బయటపడ్డాయి. పెద్ద నోట్ల రద్దైన రోజు నుంచి ఇదే సీన్. కొత్త నోట్ల కోసం జనం ఇలా క్యూలు కడుతూనే ఉన్నారు. లిమిటెడ్ క్యాష్, నో క్యాష్ అంటూ బ్యాంకుల ముందు బోర్డులు వెక్కిరిస్తున్నాయి. అయినా ఓ 2000 దొరకపోవా అన్న ఆశతో పిల్లలు, పెద్దలు, మహిళలు, ముసలివాళ్లు గంటలు గంటలు ఏటీఎంలు, బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడ్డా కొత్త నోటు చేతికొస్తుందో లేదో అనుమానమే. ఏటీఎం సెంటర్ దగ్గర క్యూలో తమ వంతు వచ్చేసరికి నో క్యాష్ బోర్డు దర్శనమిస్తోంది. మళ్లీ తెల్లారేదాకా ఎదురు చూపులే. నెల రోజులకు పైగా జనానికి ఇదో పార్ట్ టైం డ్యూటీ అయిపోయింది. ఇక బ్యాంకుల దగ్గర జనం కష్టాలు అన్నీ ఇన్నీ కావు. బ్యాంకు తెరవడానికి 3-4 గంటల ముందు నుంచే క్యూ లైన్లు మొదలవుతున్నాయి. 4 గంటలు నిలబడితే చేతికొచ్చేవి 4000. అంతకన్నా ఇచ్చేది లేదని బ్యాంకులు కరాఖండిగా చెప్పేస్తున్నాయి. ఇదంతా ఒకవైపే. ఇక మరోవైపు చూడండి, ఈ నోట్ల కష్టాలు చూశారా? ఇవన్నీ అక్రమార్కుల దగ్గర బయటపడ్డ కొత్త నోట్లు. 2 కొత్త నోట్ల కోసం జనం సర్కస్ ఫీట్లు చేస్తుంటే అక్రమార్కుల ఖజానాలోకి ఏకంగా కట్టలే వచ్చి చేరుతున్నాయి. ఇదంతా ఎలా సాధ్యమంటే బ్లాక్ మనీ దందానే కారణమన్నది ఓపెన్ సీక్రెట్. పాత నోట్లు తీసుకోవడం, కమిషన్ పద్ధతిలో కొత్త నోట్లు ఇవ్వటం, ఇది నోట్ల మార్పిడి స్కీమ్. మంచి కమిషన్ ఇస్తే చాలు, ఎంతైనా కొత్త కరెన్సీ ఇచ్చేందుకు బ్రోకర్లు రెడీగా ఉన్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రకటన వచ్చిన తెల్లారి నుంచే కమిషన్ దందా మొదలైంది. బ్యాంకులు, పోస్టాఫీసుల దగ్గర నుంచి ఆర్బీఐ కార్యాలయం వరకు అంతటా కొత్త నోట్ల దందా సాగుతోంది. అక్కడి దళారుల చేతుల్లోకి కొత్త కరెన్సీ కట్టలు చిటికేస్తే వచ్చి పడుతున్నాయి. కమిషన్ పద్ధతిలో సాగుతున్న నోట్ల మార్పిడి దందాపై ఎన్టీవీ ఎన్ఫోర్స్ నిఘా పెట్టింది. తెల్లారితే చాలు బ్రోకర్ల నుంచి వినిపిస్తున్న మాటలివి. ఆర్బీఐ కేంద్రంగా నోట్ల దందా చేస్తున్న ఓ బ్రోకర్ తో ఎన్టీవీ ప్రతినిధి మాట్లాడితే ఏమన్నాడో మీరే వినండి. హలో రామకృష్ణ, అన్నా 50000 500 ఉన్నాయి. 500? అన్నా 500? అన్నా 30% ఉన్నా. 30% అన్నా? చూడన్నా కొంచెం, మేము రెగ్యులర్ గా చెప్తాం కదా. నువ్వు చూస్తున్నావు గడబాలు చూస్తున్నావు కదా, అసలు ఆడికి రావడమే బంద్ చేస్తాను. అందుకని చూడన్నా తగ్గించడే చూడు జరా. లేదు అన్న, దమ్ము లేదు. మాకు మేము మళ్ళీ బయట పెట్టేదే ఉంది. మాకు ఇంత ఇచ్చినట్టు కావాలి. అందుకని మొదటి రోజు జరిగిన సంభాషణ ఇది. ఆయన పేరు లక్ష్మీనారాయణ. హైదరాబాద్ లోని ఆర్బీఐ కార్యాలయంలో కమిషన్ పే చిల్లర బిజినెస్ చేసే బ్రోకర్. కొత్త నోట్లు తెచ్చిస్తారని ఎంత ధీమాగా చెబుతున్నాడో విన్నారు కదా. ఆ తర్వాత మరోసారి ఎన్టీవీ ప్రతినిధి సంప్రదించినప్పుడు అంతే ధీమాగా కొత్త నోట్లు ఇస్తారని చెప్పాడు. అన్న బావరా?
అన్నాను బావన అన్న అన్న నాకు ఒక 50,000 కావాలన్న చేంజ్ ఎక్స్చేంజ్ కావాలి 100 రూపాయలు అయినా సరే 2,000 అయినా సరే 5,000 అయినా సరే నా దగ్గర 1,000 ఉన్నాయి అన్న బీస్ పర్సెంట్ అండి సరే అన్న ఏదో కొంచెం రోజు తగ్గించి చూడలేదన్న మనకు ఇక్కడ ఆర్బీఐ ఎప్పుడు ఉంటావు అన్న ఆర్బీఐ ఉండవు పొద్దున సరే అన్న నేను పొద్దున మీకు ఫోన్ చేస్తాను తొమ్మిది గంటలకు ఇక్కడికి వచ్చే డాక్టర్కి వచ్చేస్తా రైట్ అన్నీ అవేనా ఓకే ఇది మ్యాటర్ కమిషన్ ఇస్తే చాలు కొత్త నోట్లు అలా పుట్టుకొచ్చేస్తాయి అంతే ఒకటి రెండు నోట్ల కోసం జనం ఇలా అల్లాడిపోతుంటే బ్రోకర్లు మాత్రం 20-30% కమిషన్ పై కొత్త నోట్లు ఎన్ని కావాలంటే అన్ని ఈజీగా ఇచ్చేస్తున్నారు ఎక్కడో గుట్టుగా సాగుతున్నది అందా కాదు సాక్షాత్తు ఆర్బీఐ కాంపౌండ్ లో జరుగుతున్న కమిషన్ బిజినెస్ ఇది వెల్కమ్ బ్యాక్. ఎన్టీవీ ప్రతినిధితో బ్రోకర్ సంభాషణ వింటున్నారుగా. ఫోన్లో మాట్లాడిన బ్రోకర్ లక్ష్మీనారాయణ తెల్లారితే చాలు ఆర్బీఐ కార్యాలయం దగ్గర ప్రత్యక్షమవుతాడు. అవసరం ఉన్నవారికి కమిషన్పై కొత్త నోట్లు ఇస్తూ ఉంటాడు. నోట్ల మార్పిడి దందా ఎంత దర్జాగా సాగుతుందో మీరే చూడండి. ఇతనే బ్రోకర్ లక్ష్మీనారాయణ. హైదరాబాద్ లోని ఆర్బీఐ కార్యాలయం దగ్గర చాలా కాలంగా కమిషన్ పై చిల్లర సప్లై చేస్తున్నాడు. గత నెలలో పెద్ద నోట్ల రద్దు ఈయన గారికి పెద్ద వరంగా మారిపోయింది. చిల్లర బిజినెస్ వదిలేసి కొత్త దందా మొదలుపెట్టాడు. అదే పర్సంటేజీపై పాత నోట్లు తీసుకుని కొత్త నోట్లు ఇవ్వటం, 3 నోట్లు 6 కట్టలు అన్నట్టుగా సాగిపోతోంది ఆయన కమిషన్ బిజినెస్. బడాబడా బాబులు కూడా కొత్త కరెన్సీ కోసం లక్ష్మీనారాయణ కలుస్తున్నారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. నోట్లు మార్చేందుకు డెడ్ లైన్ దగ్గర పడుతున్న కొద్దీ ఈయన బిజినెస్ బాగా పెరిగిపోయింది. ఈయనతో ఫోన్లో మాట్లాడిన ఎన్టీవీ ప్రతినిధులు లక్ష్మీనారాయణ దందా ఎలా సాగుతుందో చూసేందుకు 50,000 రూపాయల పాత 500 నోట్లకు కొత్త నోట్లు కావాలని ఎన్టీవీ ఎన్ఫోర్స్ ప్రతినిధులు అడిగితే అదెంత పని, 20% అయితే వచ్చేయండి అని పిలిచాడు. అంటే మాకు కలుగుతున్నాయి అట్లా నేత మా కంపెనీ కలిపితే మాకు పడుతున్నాయి అట్లా. సరేనా, మరి నేను కాఫ్నాథ్ రావాలా? ఎన్ని రోజులు పడతా? అంటే అంటే అందరూ ఇబ్బంది హాఫ్ అన్ అవర్ తర్వాత రావాలి. ఎంత అయిందన్నా? 11 అవుతుంది పోదాం. 11.5 కావాలా? 11 కావాలి. ఎన్టీవీ ప్రతినిధులు రంగంలోకి దిగగానే ఈ బ్రోకర్కు అనుమానం వచ్చింది. పోలీసులేమో అనుకుని కాస్త తటపటాయించాడు. చుట్టుపక్కల ఏరియాలను బాగా పరిశీలించి కాస్త అనుమానం వ్యక్తం చేస్తూ మరో గంటకి రావాలన్నాడు. మరో గంట తర్వాత వెళితే నిమిషాల్లో కొత్త నోట్లు తీసుకొచ్చి ఇచ్చేశాడు. కమిషన్ అంటే 10,000. ఎన్టీవీ ప్రతినిధుల నుంచి పాత 500 నోట్లు 100 తీసుకున్న బ్రోకర్ లక్ష్మీనారాయణ 50,000కు గాను 10,000 కమిషన్ తీసుకుని 40,000 రూపాయలు కొత్త నోట్లు ఇచ్చాడు. అవి తళతళలాడే 2,000 నోట్లు 20 ఉన్నాయి. ఇవి ఆర్బీఐ ముద్రించిన కొత్త నోట్లే, అందులో డౌట్ ఏమీ లేదు. ఒక్క కొత్త నోటు కోసం సామాన్యులు 2-3 గంటలు క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఉంటే ఈ బ్రోకర్ మాత్రం నిమిషాల్లో 20 కొత్త నోట్లు తీసుకొచ్చి ఇచ్చేశాడు. 20% కమిషన్ అంటే 10 నిమిషాల్లో 10,000 సంపాదించేశాడు.
తొమ్మిది ఉన్నాయి కానీ పంతొమ్మిది ఉన్నాయి. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తొమ్మిది ఆరు ఒకటి పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పది పంతొమ్మిది ఇరవై ఇదొక్కటే కాదు, ఇంకో దందా కూడా సాగుతోంది. ఇప్పటిదాకా పాత కరెన్సీ తీసుకుని కొత్త 2000 నోట్లు మార్చిన దళారులను చూశాం. మరి ఆ 2000 నోట్లకు చిల్లర మార్చుకోవాలంటే ఎలా? అది కూడా మేమే ఇచ్చేస్తామంటున్నారు మరికొందరు దళారులు. కమిషన్ ఇస్తే చాలు, ఏది అసాధ్యం కాదని ఎన్టీవీ ఎన్ఫోర్స్ నిఘాలో బయటపడింది. రెండు వేల నోటు చేతికి వచ్చిందని సంబరపడ్డ కొన్ని నిమిషాల్లోనే ఆ నోటుకు చిల్లర ఎలా సంపాదించాలి అన్న విషయం కలవరపెడుతోంది సామాన్యులకు. ఈ సమస్యకు పరిష్కారం ఉందంటున్నారు. 2000 నోటుకు చిల్లర కోసం ప్రయత్నిస్తున్న ఓ కుటుంబం ఎన్టీవీ కంటపడింది. కారులో ఉన్న వారితో ఇద్దరు మహిళలు బేరసారాలు సాగించారు. 2000 నోటుకు 200 కమిషన్తో చిల్లరిస్తామని తెగేసి చెప్పారు ఆ మహిళలు. కారులో వచ్చిన వాళ్లు మాకు చిల్లర వద్దని వెళ్లిపోయారు. అయితే ఎన్టీవీ ప్రతినిధి ఆ మహిళను చిల్లర కోసం అడిగితే మొదట నిరాకరించినా చివరకు 200 కమిషన్ తీసుకుని 2000 నోటుకు చిల్లరిచ్చారు. అంటే 10% కమిషన్ అన్నమాట. ఇక్కడే మరో బ్రోకర్ నారాయణ ఎన్టీవీ ఎన్ఫోర్స్ అధికారులను పలకరించాడు. 20% ఇస్తే 2000 నోటుకు కొత్త 100 నోట్లు ఇస్తానని బేరసారాలు మొదలుపెట్టాడు. అంతేకాదు 50,000 కొత్త కరెన్సీకి చిల్లరిచ్చేందుకు 10,000 కావాలన్నాడు. ఇలా 20-30 లక్షల వరకైనా చిల్లర ఇవ్వడానికి రెడీ అంటూ దర్జాగా చెప్పాడు. ఎన్టీవీ ప్రతినిధులతో బేరం కుదుర్చుకున్న నారాయణ 2000 నోట్లతో పాటు పాత 500 నోట్లు 50,000 తీసుకుని తన అనుచరుడికి ఫోన్ చేశాడు. నిమిషాలు 40,000 రూపాయల 100 నోట్ల కవర్ ను ఎన్టీవీ ప్రతినిధుల చేతిలో పెట్టేశాడు. పాత నోట్ల మార్పిడికి డెడ్ లైన్ దగ్గర పడుతున్న కొద్దీ బ్రోకర్లు పర్సంటేజ్ పెంచుకుంటూ పోతున్నారు. సామాన్యులకు కరెన్సీ దొరకడమే కష్టంగా ఉంటే వీళ్ళకెలా సాధ్యమవుతుందన్న డౌట్ వస్తుందా? ఆర్బీఐ ఆఫీస్ ఆవరణలోనే దందా సాగుతుందంటే ఎవరి సహకారం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. తమకు ఆర్బీఐ ఆఫీసర్లే సహకరిస్తారని ఇక్కడి బ్రోకర్లు స్మైల్ ఇస్తూ చెప్పడం విశేషం. ఇంట్లో దొంగలు పెట్టుకుని ఊరంతా వెతికినట్టుంది ఆర్బీఐ ఉన్నతాధికారుల తీరు.
కరెన్సీ ఎక్స్చేంజ్ దందా చాలా చోట్ల సాగుతోంది. బ్యాంకులు, పోస్టాఫీసులతో పాటు ఆర్బీఐ ఆవరణలో ఈ దందా సాగటం కలవర పెడుతున్న విషయం. నిత్యం కోట్లలో కమిషన్ బిజినెస్ జరుగుతుంటే సామాన్యులకు వేల రూపాయలు దొరకటం కూడా కష్టమైపోతోంది. ఒక నారాయణ, ఇంకో లక్ష్మీనారాయణ, వీళ్ళు సామాన్యమైన బ్రోకర్లు అనుకోవడానికి వీల్లేదు. వీళ్లకు పెద్ద వ్యవస్థ ఉంది. ఒక్క ఫోన్ కొడితే కొత్త నోట్లు వచ్చేస్తున్నాయంటే వీళ్ళ నెట్వర్క్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నిత్యం ఆర్బీఐ చుట్టూ చక్కర్లు కొట్టే ఈ బ్రోకర్లకు డైరెక్ట్ గా ఆర్బీఐ సిబ్బందితో పరిచయాలుంటాయన్న ఆరోపణలున్నాయి. లేకపోతే అంత మొత్తంలో కొత్త కరెన్సీ వీళ్ళెలా చేజెక్కించుకోగలరన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్బీఐ సిబ్బంది అండదండలతోనే దర్జాగా కమిషన్ బిజినెస్ సాగిస్తున్నారని తెలుస్తోంది. మనం తగ్గించేది ఏం లేదు. ఇప్పుడు ఎందుకంటే ఇంకా టైట్ అయింది మొన్నటి నుంచి, ఎట్లా వెళ్తలేము. అందుకని ఇప్పుడు 10 తారీఖు దాకా ఇది 30 తారీఖు దాకా నేను అంటే లెక్క ఉంటుంది కదా, 70 తీసుకుంటే మీకు 100 తీసుకెళ్ళండి అన్నట్టుగా చెప్పినాను. చెప్పాను వాడికి, మావాడికి, వాడు ఎంత చేస్తుంది. 2000 చిల్లర సంపాదించడమే సామాన్యులకు పెద్ద సవాల్గా మారింది. అలాంటిది బ్రోకర్లు ఏకంగా లక్షల్లో చిల్లర కావాలన్నా సమకూరుస్తాం, ఎంత బ్లాక్నైనా వైట్ చేస్తామని చెబుతున్నారంటే వీళ్లకున్న సపోర్టు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. బ్యాంకుల్లో డిపాజిట్ల విషయంలో కేంద్రం ఆంక్షలు పెట్టడంతో నారాయణ లాంటి బ్రోకర్లకు డిమాండ్ పెరిగింది. ఎన్టీవీ ప్రతినిధుల దగ్గర 20% కమిషన్ తీసుకుని కొత్త నోట్లు ఇచ్చాడు లక్ష్మీనారాయణ. ఇక 2000 నోట్లకు చిల్లర ఇచ్చేందుకు నారాయణ కూడా 20% కమిషన్ తీసుకున్నాడు. ఇలా వీళ్ళిద్దరూ లక్షల్లో కరెన్సీ మారుస్తున్నారు. మొత్తంలో కొత్త కరెన్సీ చిల్లర ఎలా వస్తున్నాయని ఎన్టీవీ ప్రతినిధులు డైరెక్ట్ గా నారాయణ అడిగితే ఏం చెబుతున్నాడో మీరే చూడండి. ఏంటి బాబు ఏం జరుగుతుంది బాబు? ఏం జరుగుతుంది? ఏంటివన్నీ ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు మన పాత నోట్లు ఎక్కడ వనా? ఏం చేస్తారు పాత నోట్లు? ఏం చేస్తారు? ఇల్లు ఏమున్నాయి? ఏమున్నాయి? ఏమున్నాయన్నా? ఏం పేరు? నీ పేరేందనా? నా పేరు నారాయణ. ఏంది ఏంది నారాయణ? ఏం చెప్పు. ఏంది ఏంది ఏం జరుగుతుంది చెప్పు. ఎంత కమిషన్ మీద చేస్తారు? ఏం చేస్తారు? కమిషన్ కాదన్నా, పైసలు బాకీ ఉండే ఇస్తున్నా. ఎట్లా బాకీ అన్నా? ఏంది పాత నోట్లు ఇన్ని తీసుకొని ఏం చేస్తారు? ఎవరే బాబు మీరు? ఇప్పుడు మేమేదో అటువంటి కాదు బాబు, మేము ఇచ్చేటోళ్ళం పైసలు. మేము బిజినెస్ మాకు పర్సెంటేజ్ కాదన్నా, పర్సెంటేజ్ కదా. 30,000 నా 50 పైసలు కావాలి, 10 రూపాయలు ఇవి. మేము కూరగాయలు ఏం చేస్తాము అంతే. కమిషన్ పద్ధతిలో డబ్బులు మార్చడమే ఈ బ్రోకర్ల వృత్తి. తన వెనుక గ్యాంగ్ ఉందని, ఎప్పటి నుంచో ఇలాగే డబ్బులు మారుస్తూ జీవిస్తున్నానని నారాయణ దర్జాగా చెప్పడం విశేషం. నిజంగానే నారాయణ వెనక ఓ గ్యాంగ్ ఉంది. నారాయణను ముందుంచి తెర వెనక కథ నడుపుతోంది. ఎన్టీవీ బృందం రంగంలోకి దిగడంతో నారాయణ గ్యాంగ్ అక్కడి నుంచి ఎస్కేప్ అయింది.